నేనే పరిష్కారం చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా ఎన్నికల మేనిఫెస్టో కూడా అద్భుతంగా ఉన్నది, అది ప్రజలలో తీసుకుపోండి. ప్రతి విలేజ్ కి 100 ఇళ్ళు పెట్టిస్తా, ముద్రాజ్ బిడ్డలకు కూడా ఇళ్ళు పెట్టిస్తా. కట్టుకునేవరని అప్పు చేసేది ఉంటే ఆ కట్టుకున్న ఇళ్ళు కూడా పెట్టించే బాధ్యత నాది అని ఇలా మీ సంఘ సభ్యులందరూ చెప్తున్నా. అసలు లిస్ట్ తీసుకురండి, ఇల్లు పెట్టించే బాధ్యత 5 లక్షల ఇల్లు పెట్టించే బాధ్యత కూడా నాది. రెండవది అమ్మ, రెండో స్కీమ్ కూడా మీ పిల్లలు ఏమైనా చదువుకుంటే నా దృష్టికి తీసుకురండి. ఆ పిల్లలను ఏదైనా ప్రైవేట్ కంపెనీలో పెట్టించేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నా, మంచి చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే. మూడవది ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకే రైతు బంధిస్తాడు, కూలి వాళ్ళకేమి ఇస్తలేడు. ఆ కూలి వాళ్ళకి ఇచ్చేదాని మీద మొన్ననే డిసైడ్ చేసిండు, వచ్చే నెల నుంచి కూలి వే మహిళలందరికీ నెలకు 3000 ఇచ్చేటట్టు. నెలకు 3000 మీ అందరికి నెలకు 3000 వస్తాయి. అది మంచి ఆలోచన చేశాడు కేసీఆర్ గారు. అమ్మ అమ్మ, రైతులు చనిపోతేనే పైసలు వచ్చేది, మీ ముద్రాజుల చేపలు పట్టిన సొసైటీ ఉన్న వాళ్ళకే పైసలు వచ్చేది. ఇప్పుడు ఎవరు చనిపోయినా 5 లక్షలు ఇచ్చేటట్టు చేశాము, 5 లక్షలు ఇచ్చేటట్టు చేశాము. 50 లక్షలు సంపాదించిన చెరువులు కూడా ఉన్నాయి, 50 లక్షలు సంపాదించిన చెరువులు కూడా ఉన్నాయి. ఇవాళ చెల్లెలు బాగు చేసి చెల్లెలకు నీళ్ళు వదిలిపెట్టి మీ గౌరవం కాపాడి మీ వేకిన్స్ ఇప్పించి ఆర్థికంగా పైకి తీసుకొచ్చిన కేసీఆర్ గారు దారి చూపెట్టిన కేసీఆర్ కొట్టేద్దామా? ఆ దొంగలు కాంగ్రెస్ పార్టీ మనం నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి వెళ్దామా అనేది విశ్లేషణ చేసుకోవాలి. ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలు కూడా అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఇవాళ నీళ్ళు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, రైతులను బాగు చేశాడు, ముద్రాజ్ బిడ్డలు. నేను ఒకటే ఇంకో విషయం కూడా, మన దొడ్డు బియ్యం ఉన్నాయి, దొడ్డు బియ్యం తింటే కూల పరపడి వేసుకోపోతాడు. రేపు వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఇచ్చినట్టు చేస్తున్నాం, సన్న బియ్యం ఇచ్చినట్టు చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్ది 400 చేస్తాను. ఇవాళ చాలామంది అత్తలు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, 2000 పెన్షన్ వచ్చినాకనే అత్తలకు గౌరవం పెరిగింది. వచ్చే నెల నుంచి 4000 చెప్తాను, 4000. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, అమ్మ ఒక నిమిషం వినాలి, మేము కూడా పెన్షన్ ఇస్తామంటారు కాంగ్రెస్ వాళ్ళు. నాయన నువ్వు ఇచ్చేది మీ రాష్ట్రంలో 350 నుంచి 600 ఇస్తారు వాళ్ళు. కర్ణాటక కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్లో ఇచ్చేది పెన్షన్ వాళ్ళు ఇచ్చేది 600, వీడికొచ్చి 3000 ఇస్తారంట, నమ్మదావా? వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో లేవు, రైతు బంధువు లేదు, 24 గంటల కరెంటు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్టు లేదు. ఇక్కడికి వచ్చి దొంగ మాటలు నమ్ముతారో? దయచేసి ఆ మాటలు నమ్మొద్దని కూడా నన్ను గెలిపిస్తారా లేదా? గొంతు పోయింది, గెలిపిస్తారా? గెలిపిస్తారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.